Yes. Yavaru meeru? Em kavali? Nenu magani. Naaku naa pellam kavala. Look, mister. Meeru vere room ki vela poyi porapati room ki vachaa. Anta telusukokunda manam etta avtaam. Chinna isem telusukovala. Kaasa tappukuntaa? Em mister? Lata? Lata? ఏటే మొహం సాటేస్తున్నావు రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటికి అసలు మొగుడు వచ్చాడనే నీ సంగతి తేలుద్దారనే వచ్చానే బాబు ఎవడి దౌర్జన్యం ప్రియా ఇతను చెప్పేది నిజమా నీకు పెళ్ళైందా ఇతను నీ భర్త దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళైందా మొగుడు ఉండాడని పిచ్చి ప్రశ్నలు వేస్తావేటి అయినా నిన్న నేటి ప్రయోజనం నా బంగారం మంచిది కానప్పుడు ఏవే బంగారమా ఇప్పుడు నిన్ను ఏం చేస్తే బాగుంటది నేనే చెప్తాలే మిస్టర్ ఇది చాలా అన్యాయం ఇందులో ఆమె తప్పేం లేదు నేను రమ్మంటేనే వచ్చింది అత్తగా అయితే ఎవరు రమ్మంటే ఆడతా వెళ్ళి ఆడదాన్ని ఏటి చేయాలంట చూడండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంటే అదర్స్ ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకుని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా ఏటే బంగారు శిలక నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్ళతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే మిస్టర్ మిస్టర్ ప్లీజ్ అంటే ఎవరు నమ్ముతారయ్యా నీ చేతుల్లో రివాల్వర్ పేలడం ఈ పిల్ల కోడి పిల్లగా కింద పడి విలవిలా కొట్టుకోవడం ఇలాంటివి చూడకూడదు నాకు తెలుసయ్యా కానీ బుద్ధి మనకి ఏం తెలుసు చెప్పు ఇదిగో మీరు దాదా నువ్వు ఆరోకయ్యా ఏడితే ఏం ప్రయోజనం పిల్లలు తిరిగొస్తున్నారు చూడు ఈ పిల్లలు తీసుకెళ్ళి మూడో కంటికి తెలియదు ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా నాలుగో కంటికి తెలియకుండా మన పొట్ట పక్కన పోయలేదు ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడికి అప్పెట్టితే ఈ దగ్గర నేను చూసుకుంటాను అంతే చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా షడప్ ఇదంతా మీరు ఆడిన నాటకం పోలీసుకి అలాగే అలాగే నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను తీసుకెళ్ళు ఈ రివాల్వర్ కూడా ఇస్తాను తీసుకెళ్ళు వేలుగుతున్న నిప్పులు చూపించుకుంటారు లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాల్చేస్తారే ఇక నుంచి నేను చెప్పిన పని ఎలా చేయాలి పదమది లేకపోతే గుడ్ మార్నింగ్ బాసు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు మీ బామర్త గారికి నాలుగు ఇచ్చేవాటి నీకు ఉందంట కదా మరి నేను నాలుగు ఇచ్చేసుకున్నాను సిస్టర్ మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో ఇదిగో మన ఒప్పందం ప్రకారం మరి నాకు రావాల్సింది కుటై థ్యాంక్స్ బాసు థ్యాంక్స్ మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను నల్లి ఏమైపోయావు తర్వాత చెప్తాను చూసుకో నీకు ఎన్ని చీరలు తీసుకొచ్చాను ఇగో పళ్ళు పలహారాలు అదే కాదు కావాలంటే చూసుకో డబ్బు కూడా తెచ్చా అవును మన పచారి కొట్టోడు ఇంటికొచ్చి ఏవో కూర్చోడన్నా వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకు ఈ డబ్బుతో వాడిని ఫాటలు కొట్టంటే వాడే కాదు ఇంకా మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు నువ్వు పులైపోక నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో ఏం తెచ్చాను పచ్చిమిరపకాయ బజ్జీలు తెచ్చారా ఉల్లిపాయ పకోడీ తెచ్చారా మరి ఏం తెచ్చారు ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను అది ఎలా ఇస్తారు
బాసు నువ్వు వచ్చేసా ఆనందాలు తనకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసా చెయ్యి దొరదెట్టేస్తాంది. పదబాసు సినిమాలు చండి వెయిటింగ్. సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. చేతి గురు ఫోటోలు చూసావా పెట్టకుండా అదృతా. నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెటప్ పేరురా, సెటప్. నేను ఇట్లా నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక మా నిద్రం పార్ట్నర్స్ లో కూర్చో చేరు మీద మాట్లాడుకుందారి కూర్చోరా. ఏమనుకోద్దు గురు, నువ్వు పొరపాటును మర్డర్ చేసినట్టే నేను కుర్చీలో కూర్చున్నా అంతే. ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మర్యాద చేసి చూద్దరి. ఎట్టగంది ఏటుగురు మాట్లాడు నన్ను పే, లేకపోతే గో బాదర్. ఏటుగురు 1/2 తాగుదావా? సారీ గురు, సారీ గురు, సారీ గురు. ఏంటి క్యాసా ఏది చూద్దరి? నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? ఇలాంటి రాజకీయాన్ని. హలో పోలీసులు లైన్ లేక వచ్చారా గురు? శబాస్ రమ్మను మాట్లాడదారి. నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేసావని ఫోటోలు చూపిస్తాను, ఏంటి జరుగుతుందో చూద్దారి. అదూర్ ఏట్రా సచిన పావులాగా అట్ట కూల పడ్డావు. రండి సార్. కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు, ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా? నాకు అక్కర్లేదు, వద్దని చెప్పా. సార్ మంచి అవకాశం సార్. కొట్టానంటే అడ్రస్. మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి. అవును మేనేజర్, ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఆగో ఈ బేరం పోద్దా, నిన్ను మేము వరే పక్కులు మనం చూసుకున్నాలే. వస్తా ఆ ప్రీ చౌకే కాకుండా మీ ఇద్దరు చౌకీ కూడా వాడే కాను అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి, ఆ రవితేజ గారు మరి అవుట్. అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా? ఇవ్వండి. ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్క ముక్కల కింద చీల్ చేసి మూట కట్టేసి కిటికీలో జావతలు బాధించవనుకోని దరిద్రం మాకు వదిలిపోసు. నా చేతితో పనులు చేయించుకుని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు మన పెళ్లి చేస్తే ఏం చేశారు? చూద్దాంలేవయ్యా, తొందరే ఉంది. చూద్దాని చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు. ఇక ఎంటర్ ఎస్ఏం తేలకపోతే మనకు శివాలు ఎక్కిపోతాం. త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి, లేదంటే అదుర్ అదిరిపోతాం చెప్తున్నాడు. అదేమిటయ్యా మరీ పేర్లోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా అరుసుకుపోయింది. బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్సు ఎక్కడ ఉంటుందండి? రేపు పొద్దున్న మన వ్యాపారం కూడా మొండమోసింది అనుకోండి, మీ మొహంలో ఏం మిగులుతుంది? ఒక్క ఏడుపు తప్ప. ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ, వెలిసిపోయిన రంగు జీర్లో కనిపించి జాలితో గొల్లు ఎడలా ఉన్నాయా? ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఏమీ లేదు రవితేజ, ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా, అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే. ఏమిటి కాగితాలు? ఏమీ లేదయ్యా, నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు. వీటి మీద సంతకం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం? ఆ వివరాలు నేను చెప్పాలా? సరే చెప్పామనుకోవయ్యా, ఏమిటి నష్టం? చూడు రవితేజ, నీ గొడవల్లో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవల్లోకి మార్చేసి నీ గొడవలకి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది, ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది. ఇది అన్యాయం, ఘోరం. మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం. నేను దీనికి ఒప్పుకోను. ఘోరం అన్యాయం. నువ్వు పరాయి వాళ్ళ పొలాలను సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం అన్యాయం కాదు. తిరిగితే తిరగొచ్చాయా, కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎంత తుపయ్యా?
తిమ్మాజీ నువ్వన్నే ఫోన్ చేసా నెగిటివ్లు ప్రింట్లు ఏం ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి? వాల్ పోస్టర్ ప్రింట్ చేయించి దిచ్చిన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలు నేనే అన్ని చేసి వస్తాను. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు. ప్రజలు నిన్ను రాళ్ళు ఉచ్చుకుని పిచ్చి కుక్కను కూర్చున్నట్టు కొడతారు. పోలీసులు లాడీలతో పొడిచి 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 బొక్కలు దోచేస్తారు. అప్పుడు నీ కుటుంబం మర్యాద పరువు ప్రతిష్ట అన్ని బజారు పను. చచ్చిన పిల్లలు ఆ ఉరికం మారికి వేలాడుతూ. స్టాప్ ఇట్! చెప్పండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి? లలిత తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పంపించు. ఏం ఘనకార్యం చేపచ్చారని దాదాని కాఫీలు టీలోను. మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ. మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు. పాపం కాఫీ కాదు హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేస్తాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు